ఈయన ఇదే రాజగోపాల్ రెడ్డి మన ఏం చెప్తాడు ఒకసారి మీరు ఇక్కడ వినండి. మోటార్లకు మీటర్లు పెట్టడంలో తప్పే ఉన్నది, మోటార్లకు మీటర్లు పెడదాము అని అంటాడు. ఎవరు ఎంత కాల్చిందో, ఏ యూనిట్లు ఏ రైతు మనం ఫ్రీగా సబ్సిడీ ఇచ్చినామో తెలుస్తుంది, మీటర్లు పెడతాను అంటుండొచ్చు, కానీ డిస్కంలు నష్టపోతున్నాయి కాబట్టి మీరు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వు, కానీ కొన్ని సంస్కరణలు తీసుకురావాలి విద్యుత్ సంస్కరణలో. మన గవర్నమెంట్ అర్థమైంది కదా, మన రైతులారా, మునుగోడు రైతులారా, క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు మీ మోటార్లకు మీటర్లు పెడతామని మా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, ఈయన చెప్పే మాట, నేను చెప్పే మాట కాదు అది. ఎందుకు చెప్తున్నది అంటే మీకు ఎంత కరెంట్ ఇస్తున్నామో తెలుసుకోవడం కోసం మీటర్లు పెడతా అంటున్నది, మీటర్లు పెడతా అంటున్నది. దానివల్ల ఉపయోగం ఏం లేదు, డిస్కౌంట్ నష్టపోతాయి కాబట్టి మీకు మీటర్లు పెడతారు అని చెప్తున్నాడు ఈయన. ఏ మీటర్లు పెడితే ఏమవుతుంది, చాలామంది కొంతమంది అంటారు అరే కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు కదా మీటర్లు పెడితే మాకు వచ్చేది ఏంది అని. మీరు ఒకసారి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఫ్రీ కరెంట్ ఇచ్చినా మీటర్లు పెడితే మనకు వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళు తెచ్చేటువంటి చట్టంలో ఎలాంటి సవరణ ఉన్నది, ఎలాంటి లోపం, ఎలాంటి పెద్ద పొక్క ఉన్నది, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే మీటర్లు పెట్టి ఫస్ట్ రైతుల నుంచి మీరు వసూలు చేసుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఫ్రీగా కరెంటుగా ఇవ్వడానికి కుదరదు. ఆ చట్టాన్ని మనం అమలు చేస్తే ఎట్లుంటుంది అంటే మీటర్లు పెట్టి రైతు ఎంత కరెంటు వాడుతున్నాడో ఆ కరెంటుకు అయ్యేటువంటి ఖర్చుని మీరు ముందు వసూలు చేసుకోండి రైతు నుంచి. ఒకవేళ రైతుకు మీరు రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వమో ఇంకా వేరే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా కరెంట్ ఇవ్వాలనుకుంటే ఆ రైతు ఎంతైతే కరెంటు బిల్లు కడతాడో ఆ బిల్లుని మీరు ఆయన అకౌంట్లలో పైసలు వేయండి అని అంటుంది. అంటే సేమ్ నగదు బదిలీ పథకం అన్నమాట. అట్లా అవుతుందా, ముందు రైతు కార్డు ఉండాలి కదా పైసలు కడతందుకు, 3,000, 4,000, 5,000 బిల్లు వస్తే ఆ బిల్లు కడతందుకు ఉండాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం వేసేది ఎప్పుడో వేస్తుందో ఈ సబ్సిడీ, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఫ్రీగా ఇస్తున్నాడని ఇస్తున్నాడు. రేపనాడు బీజేపీ సర్కారే వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు ఫ్రీగా ఇస్తారా వాళ్ళు కరెంటు? 100% ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళ గుజరాత్లోనే కరెంట్ లేదు కదా, అక్కడనే వారానికి 2 రోజులు సెలవులు ఇస్తున్నారు కదా, కరెంట్ పవర్ హాలిడేస్ ఇస్తున్నారు కదా పరిశ్రమలకు, అక్కడ రైతులు రోడ్లెక్కుతున్నారు కదా మాకు కరెంట్ ఇవ్వట్లేదని. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇస్తారు? తన సొంత రాష్ట్రం, బీజేపీ సొంత రాష్ట్రమైనటువంటి, బీజేపీ ప్రధాని సొంత రాష్ట్రము, అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో 24 అవర్స్ కరెంట్ ఇవ్వకుండా, రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఫ్రీగా కరెంట్ ఇస్తారు, ఎట్లా 24 గంటలు కరెంట్ ఇస్తారు? ఇవ్వరు కదా, ఇవ్వరు కదా, 100% ఇవ్వరు. కాబట్టి ఒక్కసారి మీరు ఇందులో ఉన్నటువంటి కుట్రను మీరు అర్థం చేసుకోండి, 100కు 100% ఇది ఇట్లా జరుగుతున్నటువంటి ప్రయత్నం అన్నమాట. ఈయన చెప్తున్నాడు కదా మీటర్లు పెడతాం అంటున్నాడు, మీటర్లు పెడితే ముందే మనం కరెంటు బిల్లు కట్టాలి. ఇంకా అందులో ప్రీపెయిడ్ మీటర్లు ఉంటాయి, ప్రీపెయిడ్ అంటే మనం రీఛార్జ్ చేసుకుంటే మనకి ఎట్టయితే నెట్ కానీ లేదనుకుంటే ఫోన్లు కానీ వస్తాయో అట్లనే ముందే మనం రీఛార్జ్ చేసుకోవాలి కదా, మీటర్కి ముందే అందులో డబ్బులు వేయాలి. డబ్బులు వేస్తే ఆ డబ్బులు అయిపోయినాక కరెంట్ వస్తుంది, డబ్బులు అయిపోగానే ఆగిపోతుంది. ఆ లోపల మనం మన దగ్గర ఆ టైంలో డబ్బులు లేకపోయినా మనకు వారం 10 రోజులు ఇప్పుడు ఊర్లలో పరిదినాలల్లో మనకు 1,000 రూపాయలు పుట్టడం అంటేనే చాలా కష్టమవుతుంది, 1,000 రూపాయలు పుట్టాలంటేనే చాలా కష్టమవుతుంది, ఒక టైంలో మనకు డబ్బులు దొరకవు. అలాంటిది నెలకు 2,000, 3,000, 5,000, 6,000 పెట్టి రైతులు రీఛార్జ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఒక్కసారి ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైతాంగం ఏం అర్థం చేసుకోవాలి, ముందు మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు, తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వాలతో డబ్బులు వేపిస్తారు. కాబట్టి ఇవాళ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఇచ్చిండో, నేను ఇస్తా అంటున్నాడు కాబట్టి ఇస్తున్నాడు, రేపన్నాడు ఇక్కడ ప్రభుత్వం మారిపోతే మన రైతాంగం ఏమైపోవాలి? ఇక్కడ కేసీఆర్ ఇంకోటో ఇంకోటో కాదు మనం చెప్పాల్సింది, రేపటి నాడు రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. మీరు సేమ్ సాగు చట్టాలు తీసుకొచ్చి ఏ విధంగా అయితే రైతాంగాన్ని ఆగం చేసి సంక్షోభంలోకి నూకి దాన్ని ప్రైవేట్ చేతిలో పెట్టాలని చూసిండో, అలాగే ఇప్పుడు కూడా రైతాంగాన్ని ఆగం చేయాలన్నటువంటి కుట్ర చేస్తున్నాడు. కాబట్టి మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, వీళ్ళ కుట్ర అంత డేంజర్గా ఉంటుంది. ఈయన చెప్తున్నాడు కదా, ఈయననే ఇట్లా చెప్తాడు, ఇంకా ఈ జోకరే ఇట్లా చెప్తాడు. 2022 ఆగస్టులో కొత్త బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రికి నేనే పంపిస్తా, ప్రతి రైతుకు పంపిస్తా, శాసన సభ్యులకు పంపిస్తా, మంత్రులకు పంపిస్తా, ఈ తెలంగాణలో మీడియా అందరికి పంపిస్తా. ఇది చదువు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ బిల్లులో ఈ కేంద్ర బిల్లులో వీని బతుకు, వీనికి ఏది రాదు, వీడు చదవాడు, ఇంక రాదు జ్ఞానం, కానీ అది పరిస్థితి. కాబట్టి V6 ఈ వెలుగు, ఈ ప్రాపగండ వెలుగు, ఈ గుజరాతీ బానిస పేపర్ రాసింది ఏంటంటే ఇది నిజం 100%. మునుగోడు తీర్పు పైనే రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది. మునుగోడులో కనుక మనం కోమటిరెడ్డి మాటలు నమ్మి, ఆయన ఇచ్చినటువంటి మూటలు నమ్మి మనం మోసపోతే 100% ఇవాళ అమ్ముడుమైనటువంటి నాయకులు ఈ సన్నాసులు అందరికీ ఉంటాయి. ఇవాళ అమ్ముడుమైన ప్రతి ఒక్కరికి వ్యవసాయం ఉంటుంది. రేపన్నాడు మీకు మోటార్లు వస్తే అప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. 100% ఇవాళ మేధావులు అందరూ ఎందుకు గొంతు చెప్పుకుంటున్నారు, చాలామంది ఎందుకు చెప్తున్నారు,
ఎందుకు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు అంటే అందులో తప్పుంది కాబట్టి వెనక్కి తీసుకున్నారు కదా అలాగే ఈ విద్యుత్ చట్ట సవరణ కూడా వెనక్కి తీసుకోవాల్సిందే లేదనుకుంటే రేపటి నాడు మన కరెంటుకు ప్రతి కరెంటుకు వాడు బిల్లు కట్టి వసూలు చేసే కార్యక్రమం చేస్తాడు ఆ డిస్కంలకి ప్రైవేట్ వాళ్ళని అనుమతిస్తాడు మనకు మీటర్లు పెడతాడు సరిపోతుంది ఇక మొత్తం కరెంటు అనేది కరెంటు వ్యవస్థ కరెంటు రంగం అనేది ప్రైవేట్ పరం అయిపోతుంది ఇవాళ మొత్తం పవర్ అంతా వారి చేతిలో ఉంది ఆదాని చేతిలో ఉంది సోలార్ పవర్లు ఆయన చేతిలో ఉన్నది ఏంది థర్మల్ పవర్ ఆయన చేతిలో ఉన్నది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కూడా మొత్తం ఆయన చేతిలో పెట్టేసి మొత్తాన్ని విద్యుత్ రంగం దేశంలో ఉన్న విద్యుత్ రంగం మొత్తం ఆదాని చేతుల్లో పెట్టేయాలి ఇక ఆదాని ఆడిందే ఆట పాడిందే పాట ఈ దేశంలో మోడీ ప్రధాని అయిన కా నుంచి మనం అయితే మన జీవితాలు ఇట్లనే ఉన్నాయి కానీ ఆదాని ఆస్తులు మాత్రము ఇవాళ నెంబర్ వన్ పొజిషన్కి పోయినాయి ప్రపంచం మొత్తంలో ఎక్కువ ఆస్తులు ఉన్నది ఆయననే ఆదానినే కేవలం మోడీ వల్ల మాత్రమే సాధ్యమైంది నాకు నిజంగా ఎందుకో ఆదాని ఆస్తులు అనిపిస్తలేవు అవన్నీ మోడీ ఆస్తులు ఆదాని చాటున మోడీ సంపాదిస్తున్నటువంటి ఆస్తులు అవన్నీ కాబట్టి ఒకసారి మనం వాస్తవాలు తెలుసుకోవాలి లేకపోతే మనము బోర్ల పడతాం కింద పడ్డాక మనం ఎన్ని మొత్తుకున్నా ఏమీ రాదు ఉపయోగం ఉండదు